అంత మాట మీద నిలబడే వ్యక్తిని నేను ఇండస్ట్రీలో నేను ఎవరిని చూడలేదు తనకి ఒక చేంజ్ ఓవర్ మేక్ ఓవర్ ఫిల్మ్ ఇది సో అందుకు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను హీరో క్యారెక్టరేషన్ కొంచెం ఆ డల్గా ఉన్నాడు అది కాకుండా మనం చేయగలిగితే చాలా అండి ఇంకా జీవితంలో రీమేక్ చేయకూడదు అన్నంత ఫీలింగ్ వచ్చిందండి రీమేక్ చేస్తుంటే ఎందుకంటే ఇట్స్ అ టఫ్ జాబ్ నో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ అండ్ సో అలాంటి స్క్రిప్ట్ దొరకడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ సార్ నో నేను బయట విన్నది నెగిటివ్ అని కాదండి హాయ్ దిస్ ఈజ్ సురేందర్ రెడ్డి ధ్రువ నైన్త్ డిసెంబర్ నైన్త్ రిలీజ్ అవ్వబోతుంది మేము ముందుకు రాబోతుంది సో ఐఎమ్ ఎగ్జైటింగ్ హోప్ డెఫినెట్లీ ఇట్ గోయింగ్ టు బీ సూపర్ డూపర్ ఇట్ ధ్రువ మీకు ఫస్ట్ రీమేక్ ఫిల్మ్ కదా రిజల్ట్ ఎలా ఉంటుందని ప్రెజర్ అయినా ఫీల్ అవుతున్నారా నో చేస్తున్నప్పుడు ప్రెషర్ అయ్యాను కానీ ఆఫ్టర్ ఫిలిం అయిపోయిన తర్వాత డన్ కంప్లీట్ అయిపోయి చూసుకున్న తర్వాత ఈవెన్ ప్రెషర్ అనేది లేదు దిస్ అ ఫస్ట్ ఫిలిం నేను ప్రెషర్ లేకుండా రిలీజ్ ముందు హ్యాపీగా ఉన్నది దిస్ ద ఫస్ట్ ఫిలిం సో ఎందుకంటే ఐ కెన్ సీ మై రిజల్ట్ ఐ కెన్ సి మై రిజల్ట్ ఎందుకంటే ఇట్స్ వన్ ఈజ్ చరణ్ లుక్ కానీ చరణ్ పర్ఫార్మెన్స్ కానీ ఇట్స్ ఇట్స్ తనకు ఒక చేంజ్ ఓవర్ మేక్ ఓవర్ ఫిలిం ఇది సో అందుకు నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఫస్ట్ మీరు చరణ్తో మీ సొంత కథతో సినిమా చేయాలనుకున్నారు అంటే సడన్గా ఒక రీమేక్ చేయాలన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి యాక్చువల్గా నేను ఐ డిట్ ఎక్స్పెక్ట్ ఇలా రిమేక్ నేను ఎప్పుడు అనుకోలేదు చరణ్ గారు తనకు నచ్చి తన బాగా నచ్చి నన్ను చూడమన్నారు సో ఫస్ట్ నేను చూసిన తర్వాత నాకేం చెప్పలేదు సో పిలిచారు పిలిచి ఎలా ఉంది ఏంటి నీకేమనిపించింది తెలుగులో చేస్తే ఇది వర్కౌట్ అవుతుంది అంటే నేను అన్ని సార్ ఇట్స్ వెరీ గుడ్ స్క్రిప్ట్ సార్ ఇట్స్ డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది సో నీకు ఏమన్నా చేంజ్ చేసినాడంటే అంటే లిటిల్ బిట్ హీరో ఒకటి హీరో క్యారెక్టరేషన్ కొంచెం ఆ డల్గా ఉన్నాడు అది కాకుండా మనం చేయగలిగితే చాలా బాగుంటుందండి సో దెన్ తను అడగడం జరిగింది నువ్వు చేస్తావా సినిమా నాకు నచ్చింది అది అని సో డెఫినెట్లీ సార్ నేను ఒక వన్ డే టైం తీసుకున్నాను వన్ టూ డేస్ టైం తీసుకొని నేను వెళ్ళి ఎందుకంటే ఆ వన్ టూ డేస్లో నేను మళ్ళీ అగైన్ ఆ కోణంలో నేను సినిమా చూసి ఏం చేయొచ్చు అసలు చేయొచ్చా చేయకూడదా అనేది ఆలోచన తోటి నేను వెళ్ళి తను మీట్ అవ్వడం జరిగింది ఓకే సార్ విల్ డూ ఇట్ అన్న అన్న తర్వాత ఇట్స్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు రీమేక్ మూవీ చేశారు ఆల్రెడీ గతంలో ఒక స్ట్రైట్ మూవీస్ కూడా చేశారు రీమేక్ చేయడం వల్ల ఉండే ప్లస్ ఏంటి మైనస్ ఏంటి ఇంకా జీవితంలో రీమేక్ చేయకూడదు అన్నంత ఫీలింగ్ వచ్చిందండి రీమేక్ చేస్తుంటే ఎందుకంటే ఇట్స్ అ టఫ్ జాబ్ సార్ ఇట్స్ రీమేకింగ్ ఇట్స్ నాట్ ఏ ఈజీ సో ఒక క్రియేటర్స్కి ఇట్స్ నాట్ ఏ ఈజీ అండి రీమేక్ అనేది ఎందుకంటే ఒక వాల్లో కూర్చున్న పెట్టి ఫోర్ వాల్స్లో ఇదే సినిమా అని చెప్పేసి సో ఇమాజినేషన్ బిహైండ్ మేము వెళ్ళలేము ఎందుకంటే వెళ్ళడానికి ఉండదండి మనము వెళ్తే ఏమవుతుందో అనేది ఒక టెన్షన్ స్టార్ట్ అవుతుంది దాన్ని ఒరిజినాలిటీని మిస్ చేస్తున్నామా ఇవన్నీ వస్తాయని సో అది పోకుండా చేయాలంటే వీ హ్యావ్ టు డూ దట్ ఓన్లీ సో అందుకు టెన్షన్ ఎందుకంటే మనం పా చెడగొట్టకూడదు ఉన్నదాన్ని బాగా చెప్పాలి అట్ ద సేమ్ టైం ఇంకా బాగా చెప్పాలి సో ఇట్స్ ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్ అండి ఇక రన్ టైం విషయానికి వస్తే టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అని చెప్పారు అంటే ఇందులో అంటే తనివర్ అన్న అదే టైం అన్నారు ఇది కూడా ఇందులో కూడా ఇదే రన్ టైం అన్నారు అంటే ప్రజెంట్ టైంలో టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అంటే కొంచెం ఎక్కువ కదా మీరేమంటారు నోనో ఇట్స్ మీరు హిస్టరీలో తీసుకున్న ఆల్ బ్లాక్ బస్టర్స్ అన్ని కూడా టూ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి సో ఇంక్లూడింగ్ రీసెంట్లీ ఫిలిమ్స్ ఆల్సో కూడా బ్లాక్ బస్టర్స్ శ్రీమంతుడే తీసుకోండి మీరు జనతా గ్యారేజే తీసుకోండి ఇట్స్ అ బ్లాక్ బస్టర్స్ యూజ్ బ్లాక్ బస్టర్స్ సో డెఫినెట్లీ ఎనీ బ్లాక్ బస్టర్ మీరు హిస్టరీలో తీసుకోండి కొన్ని ఉన్నాయి వేరే తక్కువ రన్నింగ్ టైం బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా కంటెంట్ ఉన్న ఫిలిమ్స్ ఏనండి రన్ టైం సినిమా సక్సెస్ మీద ఎంతవరకు ప్రభావం ఉంటుంది అదే అంటున్నాను కదా మీరు ఆల్ బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా లెంత్ ఉన్న ఫిలిమ్స్ ఆల్ బ్లాక్ బస్టర్స్ ఉన్న హిస్టరీలో మీరు తీసుకోండి ఇట్స్ ఈ ఇన్క్లూడింగ్ మై బ్లాక్ బస్టర్ ఆల్సో సార్ రేస్ గుర్రమే తీసుకోండి కిక్కే తీసుకొనివ్వండి ఇట్స్ అ టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉందండి మై ఫిలిమ్స్ అని ఆల్మోస్ట్ తనివర్వన్లో ఒక పంచ్ డైలాగ్స్ పంచ్ లైన్స్ కానీ కొంచెం ఏమి ఉండవు అంతగా ఉండవు మరి ధృవలో పంచ్ డైలాగ్స్ ఎలా ఉంటాయి నో ఇట్స్ ఏ అకార్డింగ్ టు స్క్రిప్టే వెళ్ళిపోయామండి ఇందులో ఎక్స్ట్రా పంచ్ లైను హీరో సూపర్ సూపర్ ఇది అనేది ఏం లేదండి అకార్డింగ్ టు స్క్రిప్ట్ ఇట్స్ ఏ సిన్సియర్ జెన్యూన్ అటెంప్ట్ ఫిల్మ్ అండి ఇది హీరో క్యారెక్టర్ కానివ్వండి హీరో లుక్ కానివ్వండి ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద స్క్రిప్ట్లోనే వెళ్ళామండి బియాండ్ దట్ ఇక్కడ పంచ్ కావాలి కదా అనే పంచ్ అనేది లేదండి స్క్రిప్ట్ ఏది డిమాండ్ చేస్తే అదే చిరంజీవి గారి నూట యాభై సినిమా రీమేక్ మూవీయే అలాగే చరణ్ ద్రువ కూడా రీమేకే అంటే మన హీరోలు ఎందుకు రీమేక్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీని మీద ఒక దర్శకుడిగా మీరేమంటారు నో ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ అండి సో అలాంటి స్క్రిప్ట్ దొరకడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ సార్ వై ఎందుకు చేయకూడదు అంత మంచి స్క్రిప్ట్ దొరికినప్పుడు నువ్వు నార్మల్ స్క్రిప్ట్ చేస్తే యూ కెన్ టేక్ నార్మల్ స్క్రిప్ట్ అనుకోండి అది డెఫినెట్లీ మనం ఆలోచించాల్సింది ఇట్స్ ఎ వెరీ గుడ్ స్క్రిప్ట్స్ ఈవెన్ వన్ ఫిఫ్టీ ఎయిత్ ఫిలిమే కానివ్వండి ఇట్స్ 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 నాట్ ఏ రెగ్యులర్ ఫిలిమ్స్ అండి ఇట్స్ ఏ స్క్రిప్ట్ బేస్డ్ ఫిలిం అండి అంత స్క్రిప్ట్ చేయాలంటే ఇట్స్ విల్ టేక్ టైమ్ అండ్ అండి టట్లో అరవింద్ స్వామి గారి క్యారెక్టర్ని నాగార్జున గారు అన్నట్టు కొన్ని వార్తలు కూడా వచ్చినాయి అంటే ఒక ప్రచారం జరిగింది అది నిజమేనా అసలు నాగార్జున గారితో ఏం చేయించాలని మీరు అనుకున్నారా యాక్చువల్గా మేము అలాంటిది ఏమి నిజంగా మేము అనుకోలేదండి ఎందుకంటే ఏ రోజైతే మేక్ తీసుకోవాలని చేయాలనుకున్నాము అరవింద్ స్వామే ఉండాలనేది హీరో కానివ్వండి మేము కానివ్వండి అందరం ఈవెన్ ప్రొడ్యూసర్ కానివ్వండి అది ఫిక్స్ అయ్యేది తీసుకున్నామండి ఎందుకంటే అరవింద్ స్వామి అనేది ఇట్స్ అతని కోసం ఆ క్యారెక్టర్ అనేది పర్ఫెక్ట్గా సింక్ అయిందండి దాన్ని ఎవరు చేసినా కూడా కొంచెం డౌట్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో తను ఉంటేనే పర్ఫెక్ట్ అనేది ఫస్ట్ డే వన్ మేము ముగ్గురం ఫిక్స్ అయ్యారండి ప్రొడ్యూసర్ గారు కానీ హీరో గారు కానివ్వండి నేను కానివ్వండి ఇది స్క్రిప్ట్ బేస్డ్ మూవీ అని అన్నారు అలాగే ఇది ఒక హీరో బేస్డ్ కాదని అన్నారు అంటే రెండింటికి తేడా ఏంటి అయితే ఇప్పుడు అందరూ చేస్తున్నారు కదండీ ఇప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలిసి మీరు తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన కొన్ని బ్లాక్ బెస్టర్ పేర్లన్నీ కూడా స్క్రిప్ట్ బేస్డ్ ఫిల్ ఫిలిమ్స్ అని అదనేది ఇప్పుడు చరణ్ గారు కూడా కొత్తగా చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటి వరకు తను చేయని ఇదిని చాలామంది అన్నా కూడా తను ఆ స్క్రిప్ట్ను టేక్ ఓవర్ చేసుకొని ఆ సినిమా చేస్తున్నాడు ధృవ అనే సినిమాని సో డెఫినెట్లీ తను చేయాలి తను కొత్తగా చేయాలి తను కొత్తగా వెళ్ళాలి స్క్రిప్ట్ బేస్డ్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇది తను ఫస్ట్ స్టెప్ ఇది నాకు తెలిసి తను తీసుకుని సో ఇది డెఫినెట్లీ ఆ స్టెప్పు ఆడియన్స్ అనేవాళ్ళు యాక్సెప్ట్ చేసి సక్సెస్ చేయాలి ఎందుకంటే అలా చేస్తేనే ఆటోమేటిక్గా హీరోల దగ్గర నుంచి కానీ తెలుగు సినిమాస్ కానివ్వండి స్క్రిప్ట్ బేస్డ్ వస్తాయి సినిమా అలాగే హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా తర్వాత మీరు చైతన్యతో సినిమా చేయాలని అనుకున్నారు మరి అది ఎప్పుడు ఉంటుంది చైతన్యతో సినిమా ఎప్పుడు ఉంటుంది నేను చైతన్యతో చేయాలనేది ఉంది నాకు ఇప్పటికి కూడా ఉంది డెఫినెట్లీ ఎందుకంటే మేము ఇద్దరం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం సో చాట్ చేసుకుంటుంటాం డెఫినెట్లీ ఐ విల్ డూ విత్ చైతన్య అండ్ అఖిల్ ఇద్దరితోటి నాకు ఉంది సినిమా చేయాలనేది ఇది చరణ్ గురించి మీరు బయట వేరేలా విన్నాను కానీ కలిసిన తర్వాత అతను ఎంత మనసున్న వ్యక్తితో తెలిసిందని అన్నారు కదా మీరు బయట విన్నది అతని గురించి విన్నది ఏంటి నో నేను బయట విన్నది నెగిటివ్ అని కాదండి నేను చరణ్ గారి గురించి ఇప్పుడు జనరల్గా మనకి ఏంటంటే స్టార్ మెగాస్టార్ కొడుకు ఇవన్నీ మనం నేను ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు తనతోటి ఎప్పుడు నేను కలవలేదు సో నాకు బయట మీరు రాసినయే మీరు విన్నయే మీరు నెగి నెగిటివ్గా రాస్తారు కదా అవి చదివే నేను వెళ్ళిన తన దగ్గరికి సో అవే నాకు మైండ్లో ఉండిపోయినాయి నాకు తెలుసు ఇవి రాంగ్ అని అయినా నేను వన్స్ అతనితో మెట్ అయిన తర్వాత వన్స్ నేను కలిసిన తర్వాత నాకు టోటల్ కాంట్రాస్ట్గా ఉన్నాడు మీరు చేసేదానికి బయట మాట్లాడుకునేదానికి టోటల్ రివర్స్లో ఉన్నాడు ఇస్ ఈస్ ఎ పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్డ్ అంత మాట మీద నిలబడే వ్యక్తిని నేను ఇండస్ట్రీలో నేను ఎవరిని చూడలేదండి ఒక్క మాట మీద నిలబడే వ్యక్తి ఓన్లీ చరణ్ మీ సినిమాలు చూస్తే మీరు ఒక ప్రతి హిట్ మూవీ తర్వాత ఫ్లాప్ వస్తుంది మీ నుంచి అంటే ఎందుకు అలా జరుగుతుంది అంటే ప్రెజర్ ఫీల్ అవుతున్నారా ఎందువలన ఒక హిట్ తర్వాత ఫ్లాప్ వస్తుంది మీకు నో ఇట్స్ నాట్ ఏ ప్రెజర్ అండి నేను ఎప్పుడు కానీ నేను మీరు అబ్జర్వ్ చేయండి నేను అన్ని జానర్స్ ట్రై చేస్తూ వెళ్ళిపోతున్నాను అండి ఒకే రకమైన సినిమా నేను అతను ఒకటి తీసుకోండి అదొక జానర్ దాని తర్వాత మీరు కిక్ తీసుకుని కంప్లీట్ డిఫరెంట్ రేస్ గురం అండి కంప్లీట్ కమర్షియల్ ఫిలిం అగైన్ దిస్ ఫిలిం ఇది కంప్లీట్ నా స్టైల్ కాకుండా వేరే కంటెంట్ బేస్డ్ స్క్రిప్ట్ అండి సో ఇవి నేను ఎప్పుడు కోరుకుంటాను ఒకే రకంగా వెళ్ళాలి అనేది నాకేముండదు అండి నాకు సడన్గా నాకు అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలంటే కంప్లీట్ లవ్ స్టోరీ నాకు ఎప్పటి నుంచి ఉంది అది ఉంది నాకు నేను చేయాలని ఉంది సో ఇలా వెళ్తున్న ప్రాసెస్లో నేను కొత్తగా చేయాలి రెగ్యులర్ నా రెగ్యులర్ స్టైల్లో చేయకూడదు అనుకునే ప్రాసెస్లో మేబీ నాకు రావచ్చు నాకు ఫ్లాప్స్ రావచ్చు అంతే అండి వేరే ఏం లేదండి నేను అది కాకుండా నేను స్ట్రైట్గా ఇలాగే వెళ్తానంటే మేబీ నాకు అన్ని సక్సెస్ రావచ్చు ఐ ఐఆమ్ ట్రయింగ్ అంతే సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువ సెంటిమెంట్స్ని ఫాలో అవుతుంటారు మరి రకుల్ ప్రీత్ సింగ్ అంటే మీతో చేసిన కిక్ టూలోనూ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ సినిమా ఫ్లాప్ అయింది అలాగే రామ్ చరణ్తో చేసిన లీగ్లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ ఆ మూవీ కూడా ఫ్లాప్ అయింది మరి అటువంటి టైంలో రకుల్ని తీసుకోవడానికి కారణం ఏంటి అసలు ఎవరు నేనైతే ఎప్పుడు ఆలోచించలేదండి సెంటిమెంట్ అనేది చరణ్కి అయితే నాకు తెలిసి నేను చరణ్ చూసిన అసలు అది వన్ అతను అలాంటి విషయాల్లో కేర్ కూడా చేయడండి చరణ్ గారు సో మీ ఇద్దరం అలా ఉన్నప్పుడు ఇంకేముందండి అది ఆటోమేటిక్గా మాకు ఏది స్క్రిప్ట్కి అవసరమో ఆ డిమాండ్కి ఏది ఎవరు కరెక్ట్గా ఉంటారో దాని ప్రకారమే వెళ్ళామండి ఇంత ముందు చేసిందా ఫ్లాపా హిట్టా అనేది తను ఆలోచించలేదు నేను ఆలోచించలేదండి ఇంకా తనివర్లో హీరో సిక్స్పెక్ట్ ఏమంత కావచ్చు ఉండదు మరి రామ్ చరణ్ ఈ మూవీలో సిక్స్ సిక్స్పెక్ట్ చేశాడు అంటే ఈ ఐడియా ఎవరిది చేయడానికి కారణం ఏంటి ఏం లేదు ఇట్స్ ఏ బేసికల్లీ స్క్రిప్ట్ అనేది ఇట్స్ ఏ ఆనెస్ట్ కాప్ ఫిల్మ్ అండి సో కాప్ అనేవాడు యూ హ్యావ్ టు బీ ఫిట్ సో దాన్ని అది జెన్యున్ ఫిల్మ్ అండి సో ఆ జెన్యునిటీ అతను ట్రైనింగ్ అదన్నీ ఉంటాయి సినిమాలో ఒరిజినల్లో కూడా సో దాని తగ్గట్టే వెళ్ళామండి సో అది డెఫినెట్లీ ఆ స్క్రిప్ట్లో అలా ఉండాలి తను రియల్గా కాప్ లాగా ఉండాలి అని అంటే తను ఇక్కడ వర్కౌట్ చేయడం జరిగింది తమిళ్ మూవీల్లో అంటే తనివర్వణలో కామెడీ కానీ ఒక రొమాన్స్ కానీ ఏమి ఉండవు అందులో మరి ఈ మూవీలో ఒక సపరేట్ కామెడీ ట్రాక్స్ కానీ రొమాంటిక్స్ సీన్స్ కానీ ఉంటాయా అసలు ఎలా ఉంటాయి ఏమీ లేదండి ఎందుకంటే ఇట్స్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అండి ఇది ఒక కాప్ ఆనెస్ట్ కాప్ ఒక ఈవిల్కి మధ్యలో జరిగే ఒక స్క్రిప్ట్ అండి దీంట్లో వేరే ఏది వచ్చినా కూడా స్క్రిప్ట్ని కిల్ చేస్తుంది అదే ఎంటర్టైన్ అండి ఈ స్క్రిప్టే ఎంటర్టైన్ హీరో విలన్ మధ్యలో జరిగేదే ఎంటర్టైన్మెంట్ తమిళ్లో ఏదైతే ఉందో అదే ఎంటర్టైన్ అయ్యారండి సో ఇంకా దీంట్లో ఎంటర్టైనింగ్ అనేది అనవసరం ఎందుకంటే అది ఆ థ్రిల్లే ఎంటర్టైనింగ్ అన్నప్పుడు దాంట్లో చాలా ఉంది ఈ సినిమాలో థ్రిల్ వెళ్ళి మీ బెస్ట్ మూవీ అని అన్నారు కంటెంట్ వైజ్ ఇప్పటివరకు మీ బెస్ట్ మూవీ వసరవల్లి అని చెప్పారు ఏంటి రీజన్ ఏంటి దట్ ఈస్ అ గుడ్ కంటెంట్ ఐ లవ్ దట్ ఫిలిం యాక్చువల్లీ ఎందుకంటే దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీ దాంట్లో ఉన్న స్క్రిప్ట్ ఛాలెంజింగ్ అంత మంచి స్క్రిప్ట్ దొరకడం అనేది రేర్ సో అది నాకు ఇష్టమైన మై ఫేవరెట్ ఫిలిం ఇన్ మై కెరియర్లో అలాగే అతను ఒకడే అతలాగే కిక్ సో అందులో నాకు స్టిల్ నాకు ఇప్పటికీ దట్ ఈస్ ద మంచి స్క్రిప్ట్ అనేది ఫీల్ అవుతాను నేను అరుణ్ స్వామి క్యారెక్టర్ని అంటే తమిళతో పోలిస్తే తెలుగులో పెంచడం కానీ తగ్గించడం కానీ అయినా చేశారా తగ్గించడం ఏం చేయలేదండి ఉన్నదాన్ని ఎన్హాన్స్ చేశాం అంతే తప్పండి ఈవెన్ వన్ ఇంచు కూడా తగ్గించలేదు అండి క్యారెక్టర్ తనివర్వానికి మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళ్ అనే ఈ మూవీ కూడా తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఆ చాయిస్ ఎవరిది మీద లేకపోతే చరుందా ఇట్స్ వెరీ గుడ్ టాలెంటెడ్ హిప్ హాప్ అనే వాళ్ళు ఇట్స్ మల్టీ టాలెంటెడ్ ఫెలోస్ అన్నారు నేను చూశాను వాళ్ళతో నేను ట్రావెల్ అయ్యాను కదా సో వాళ్ళు డెఫినెట్లీ పెద్ద రేంజ్కి వెళ్ళే మ్యూజిక్ డైరెక్టర్స్ అని ఎందుకంటే దీన్ని అప్రిషియేట్ చేయాల్సింది చరణ్ అండి నా విషయంలో ఎందుకంటే ఒక కొత్త మ్యూడ మ్యూజిక్ డైరెక్టర్కి ఇంత స్టార్ హీరో ఛాన్స్ ఇవ్వడం అనేది అందరి వల్ల కాదండి అది నేను డే వన్ ఎప్పుడైతే వెళ్ళి అడగడం జరిగిందో ఇమ్మీడియట్లీ ప్రొడ్యూసర్ కానీ నేను అడగడం జరిగిందో గో హెడ్ అన్నాడు సో వాళ్ళ మీదకి తీసుకెళ్ళి చాలా పెద్ద బాధ్యత పెట్టారు ఆ బాధ్యతని వాళ్ళకు చాలా క్లియర్గా ఎందుకంటే వన్స్ ఈ సినిమా చేస్తున్నప్పుడు తను ఆల్ తెలుగు సినిమాలు తెలుగు సాంగ్స్ చరణ్ సినిమాలు చరణ్ సాంగ్స్ మొత్తం అన్నీ చూడడం జరిగిందండి వాళ్ళు నేను వెళ్ళే టైంకి వాళ్ళు రెడీగా ఉన్నారు ప్రిపేర్ అయిపోయి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది సో అంత డెడికేటెడ్ పర్సన్స్ వాళ్ళు నోట్లు రద్దు వల్ల దాని ప్రభావం ఈ ధృవ సినిమా మీద అంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు ఈ విషయాలన్నీ నాకు తెలియదు అండి అది అది ఓన్లీ కంప్లీట్ ప్రొడ్యూసర్ గారి ఇదండి నాకు తెలిసి అందరూ ఇంత హైప్ వచ్చింది ఇంత ఉంది అంటే నేనైతే అది ఫీల్ అవ్వట్లేదు స్టిల్ నౌ ఎందుకంటే ఎవ్రీవేర్ చాలా సినిమా అనేది చాలా పాజిటివ్ మూడ్లో వెళ్ళిపోతుంది సో అది ఉండదని నేను అనుకుంటున్నాను టూ ఇయర్స్లో ప్రీమియర్ షో ప్లాన్ చేశారు అంటే చరణ్కి ఇప్పటివరకు వన్ మిలియన్ లేదు ఈ సినిమాతో వన్ మిలియన్ క్రాస్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఐ కాన్ఫిడెంట్ టూ మిలియన్ క్రాస్ చేస్తుంది మీరు ఒకప్పుడు ఒక మూవీ తిరుపతి చేసిన తర్వాత బాలీవుడ్కి వెళ్తానన్నారు మరి ఇప్పటివరకు బాలీవుడ్లో ఏం చేయలేదు మరి ఎప్పుడు హిందీ సినిమా చేయబోతున్నారు నాకు స్టిల్ అలాగే ఉంది అంటే ఏదైనా కూడా ఇట్స్ ఎ ఛాన్స్ అండి అది అక్కడ బాలీవుడ్లో ఆఫర్స్ వచ్చినంత మాత్రం అన్నిటికీ వెళ్ళాలనేది రూల్ ఏం లేదండి ఇట్స్ ఎ కంప్లీట్ కరెక్ట్ ప్రాజెక్ట్ కోసం ఐఎమ్ వెయిటింగ్ అది ఎప్పుడు వస్తుందో నేను డెఫినెట్లీ ఐ విల్ గో అండి కరెక్ట్ ప్రాజెక్ట్ కాదు నార్మల్ ప్రాజెక్ట్స్కి వెళ్ళాలంటే ఎనీ టైం వెళ్ళిపోవచ్చు అండి బాలీవుడ్కి బట్ ఐ వాంట్ ఇట్స్ లేట్ అయినా కూడా ఇట్స్ ప్రాపర్ ప్రాజెక్ట్ కావాలనేది క్రిష్ బాలీవుడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత టెక్నికల్గా చాలా నేర్చుకున్నానని చెప్పారు కంచె విషయంలో కూడా మనకు ఆ టెక్నాలజీ నేర్చుకోవడం అనేది అంటే మన దర్శకులు బాలీవుడ్కి వెళ్ళిన తర్వాత నేర్చుకోవడం అంటే ఎక్కువ నేర్చుకోవడం స్కోప్ ఉంటుందంటారా మీరేమంటారు ఇప్పుడు నేను నాకు తెలిసి నేను ఈక్వల్గా ఉన్నాను నేను ఫీల్ అవుతున్నాను బాలీవుడ్కి ఎలా ఉందో నేను చేసే సినిమాలు కూడా నాకు ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉందని నేను ఫీల్ అవుతున్నాను అలా ఏం లేదండి అక్కడికి వెళ్తే నాలెడ్జ్ వస్తుంది అన్నది డిపెండింగ్ ఆన్ ఎవరి ఇండివిజువాలిటీ ఎవరి పర్సనాలిటీ వాళ్ళది సో తన నేమ్ పార్టీ ఉంటుంది ఏదైనా కూడా చిరంజీవి గారితో నెక్స్ట్ ఇయర్ మూవీ చేస్తామంటున్నారు కదా అది ఎప్పుడు ఉంటుంది ఏ తరహా సినిమా మీరు చేయాలనుకుంటున్నారు డెఫినెట్లీ మంచి స్క్రిప్ట్ దొరికితే స్క్రిప్ట్ దొరికితే గ్యారెంటీగా చిరంజీవి గారితో చేయడం అనేది ఇట్స్ మై అదృష్టం అది సో అది నా తరపు నుంచి స్క్రిప్ట్ దొరికి అన్ని రకాలుగా ఓకే అనుకుంటే నేను డెఫినెట్లీ చిరంజీవి గారు ఓకే అంటే నేను గ్యారెంటీగా సినిమా చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మీరు గీత ఆర్ట్స్లో వర్క్ చేశారు గీతాట్స్లో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది నేను ఇది ఫస్ట్ టైం అని నేను చెప్పలేను ఎందుకంటే దీనికి ముందు నేను రైస్ గురం చేశాను సో ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ మన వెంకటేశ్వరరావు గారు డాక్టర్ వెంకటేశ్వరరావు గారు అంటే ఇంకా ఆటోమేటిక్గా గీతార్ట్స్కి సంబంధం సో నేను అగైన్ అగైన్ ఎవరినన్నా నాకు ఛాన్స్ ఇచ్చి నువ్వు ఎవరు చేస్తావనంటే నేను గీత ఆర్ట్స్లో నేను సినిమా చేస్తాను ఎందుకంటే వాళ్ళ ప్లానింగే కానివ్వండి వాళ్ళ డెడికేషనే కానివ్వండి ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి టూ హండ్రెడ్ టైమ్స్ ఎఫర్ట్ పెడతారండి ఎవ్రీ ఈ ఈకన్ బాయ్ దగ్గర నుంచి బాగుండాలని కోరుకుంటారు నేను ఈ కంపౌండ్కి వచ్చిన తర్వాత నేను అది అబ్జర్వ్ చేశాను సో మనకి ఎప్పుడు కానీ మనం సేఫ్లో ఉండాలి అని అంటే ఇలాంటి ప్రొడ్యూసర్ చాలా అవసరం అండి ఒక డైరెక్టర్కి చాలా అవసరం వాళ్ళ సినిమాని ప్రేమిస్తారండి డబ్బు కాదండి డబ్బు గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు సినిమా 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 ధృవ టైటిల్లో ఎనిమిది అనే నెంబర్ కనిపిస్తుంది ఏంటి ఆ ధ్రువకి ఆ ఎయిట్ అనే నెంబర్కి ఉన్న సంబంధం ఏంటి దట్ ఈస్ ద సినిమాలో చాలా ఇంపార్టెంట్ ఇది ఎయిట్ అనేది అది సినిమాలో చూస్తే బాగుంటుంది ఎందుకంటే అది స్క్రిప్ట్ పరంగా చేసిందేనండి అది మేము బియాండ్ చేసిందే లేదు స్క్రిప్ట్లో ఏది ఉందో దాన్ని తీసుకొని ఒక పద్ధతిలో దాన్ని వెళ్ళి చేయడం జరిగింది సో అది థ్రిల్ ఫ్యాక్టింగ్ అది అంటే ట్రైలర్లో ఎవరిని కొడితే ఒక వంద మంది క్రిమినల్ అతనే నా గోల్ అన్నట్టు చెప్పారు అంటే మగదేరిలో కూడా వంద మందిని చంపాల ఒక డైలాగ్ కూడా ఉంటుంది అంటే అందుకోసమే ఈ డైలాగ్ పెట్టారా లేదు ఇది బేస్ కథే అదండి దాని చూసుకోండి కథే ఒకరిని కొడితే వంద మంది పోయేవాళ్ళు కావాలి అలాంటి వాడు నా టార్గెట్ అలాంటి వాడు నా శత్రువు అనేది సినిమా అదే ఫిలిం అండి సినిమా యాక్చువల్గా హీరో గోల్ ఏమనేది నార్మల్ పెట్టి కేసులు నార్మల్ ఇది ఉన్న వాళ్ళని కాదురా ఒక్కని కొట్టామంటే వాడు వెనకాల వంద మంది పోవాలి అంటే అన్ని లింక్స్ ఉండాలి అలాంటి టోన్ని కొడితే వంద మంది పోతారు ఈ చిన్న చిన్న వాళ్ళని కొట్టడం కాదు ఇది హీరో క్యారెక్టర్ అది హీరో గోల్ అది అలాంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక శత్రువుని సెలెక్ట్ చేసుకోవడం అనేది కొత్త పాయింట్ ఇది వెయిటింగ్ నేను కరెక్ట్ శత్రువుని నేను సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఎన్ని జరిగినా ఇవన్నీ కాదురా పర్ఫెక్ట్ శత్రువులు అన్ని కొడితే వంద మంది పోవాలి ఇదే ఫిలిం అండి యాక్చువల్గా ధృవ అనే ఫిలిమే ఆ టై డైలాగులోనే ఉందండి ఫస్ట్ టైం మీరు రీమేక్ మూవీ చేశారు అంటే మళ్ళీ అటువంటి రీమేక్ చేయవలసి వస్తే మీరు చేస్తారా నోన నేను తన్నివరి వన్ కాబట్టి నేను రీమేక్ చేస్తున్నాను అంటే కిక్ టూ టైంలో కళ్యాణ్ రాంతా మీకు విభేదాలు వచ్చినాయని చెప్పి కొన్ని వార్తలు వచ్చినాయి అది నిజమేనా అసలు ఎలాంటిది ఏమీ లేదండి హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం హ్యాపీగా వెళ్తున్నాం ఉన్నాం ఇంకా ఫైనల్గా ధ్రువ గురించి ఆడియన్స్కి మీరేం చెప్తారు ధృవ ఇట్స్ ఏ నాట్ ఏ రెగ్యులర్ ఫిల్మ్ ఇట్స్ ఏ ఆనెస్ట్ ఫిలిం డెఫినెట్లీ ఇది ఆడియన్స్ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది సో క్యారెంట్గా ఇది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు అందరూ దీన్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ దిస్ ఇస్ తమన్నా టు వాచ్ మోర్ వీడియోస్ ఆఫ్ ఇండియా గ్లెట్స్ యూట్యూబ్ ఛానల్ Please subscribe to IG Telugu.